విభజించే సమయంలో సరి అయిన పాలనలో విభజించలేని ముసలి కండీలు పెట్టినాడు. మరి ఈనాడు పెద్దలు కేసీఆర్ గారు 60 ఏళ్ల కళను తెలంగాణ అంతా కూడా ఒక్కటి చేసుకొచ్చి ఎంతో మంది విద్యార్థులు అమరులైనారు. ఎంతో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంతో మంది ప్రాణాలు అర్పించి మరి 10 ఏళ్ళు కొట్లాడి మరి 60 ఏళ్ల కళను నెరవేర్చే విధంగా ముందుకు సాగుతున్న విజయంలో ఆనాడు ఉన్న పెద్దలు సోనియా గాంధీ గారు దిగి వచ్చి మరి కేసీఆర్ గారు నేను తెలంగాణ ఇస్తున్నా అని తెలంగాణ ఆంధ్రను కూర్చుండబెట్టి మెప్పించి ఆనాడు పార్లమెంటులో మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు విభజించిన సమయంలో రెండు రాష్ట్రాలు అన్నదమ్ములాగా విడిపోయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కనుమరు అయిన పరిస్థితులు ఈనాడు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యేనో ఎంపీ గద్ది లేని పరిస్థితిలో ఈనాడు మోడీ గారు మొన్న తెలంగాణ వచ్చిపోయిన తర్వాత కనీసం ఒక ప్రధానమంత్రికి ఇక్కడ మా కేసీఆర్ ఒక గడ్డిపోసలాగా విశ్లేష ఆయన లెక్క తీసుకునే పరిస్థితిలో ఆ మంటతో పోయి పార్లమెంటులో ఈనాడు తెలంగాణ పచ్చడి పంటలతో ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ 60 సంవత్సరాల కళను గత 7 సంవత్సరాల కింద తెలంగాణ 1200 బలిదానం విద్యార్థుల బలిదానంతో తెలంగాణ సాధిస్తే మరి 7 సంవత్సరాల తర్వాత మరి నిన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో 4 కోట్ల తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా విషపూరితమైన కుట్రతో భాగంగా నిన్న పార్లమెంటులో 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ 5 కోట్ల మంది ఇక్కడ 4 కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విధంగా మరి విషపూరితమైన వాక్యాలతో మోడీ గారు వాక్యాన్ని ఇచ్చడం సిగ్గుచేటు. బీజేపీ నాయకులారా, ఆ రోజు 2014లో అప్పుడు దాదాపు 20 సంవత్సరాల పోరాటంతో మరి గౌరవ కేసీఆర్ బలిదానంతో 1200 మంది విద్యార్థుల బలిదానంతో పోరాటంతో తెలంగాణ సాధిస్తే మరి ఆ రోజు 2014లో ఇచ్చే పార్లమెంటు తలుపులు పెట్టి స్ప్రే కొట్టి పైపర్ స్ప్రే కొట్టి విషపూరిత వాక్యాలు చేసిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నౌదులో ప్రతిపక్ష నాయకురాలుగానే ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ఆ రోజు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన తెలంగాణ సీఎం, మన ప్రాణాలను సైతం అడ్డు పెట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించినటువంటి ఘనత మాన్యుడు కేసీఆర్ గారికి దక్కింది. యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని యావత్ దేశమే పొగిడినటువంటి ఘనత ఈ తెలంగాణ రాష్ట్రానికి మాన్యుడు కేసీఆర్ గారు. అటువంటి వారిని పట్టుకొని అదేవిధంగా ఆ రకంగా సిద్ధించినటువంటి తెలంగాణను ఎవరైతే మాన్యులు పెద్దలు గొప్పలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారు చేసినటువంటి వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రపంచాన్ని తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ప్రవర్తించి అవధిలో మాట్లాడిండు. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన అదేవిధంగా మా జమ్మిగుంట టౌన్ మున్సిపల్ చైర్మన్ కానీ మా జెడ్పీటీసీ కానీ మా ఎంపీలు కానీ మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంబంధ మల్లన్న మల్లన్న అందరూ కలిసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇదే గడ్డ మీద ఇదే గాంధీ చౌరస్తాలో 97 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి చరిత్ర ఈ గడ్డకున్నది. కాబట్టి ఇవాళ ఏదైతే పదవులు అనుభవిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులారా, మీరు మీ పద్ధతి అంటే మీ స్థాయి మీరు మర్చిపోయి మీరే ముందు దీనికి భర్త సవాళ్ళకి మీరు నిరసన తెలపాల్సింది ఉంటే మాకంటే ముందే. ఎందుకంటే